కీర్తన గానం ఎక్కడ జరుగుతూ ఉన్నదో నేను అక్కడే ఉంటాను. నా సంకీర్తనలను వింటూ, నా సంకీర్తనలను భక్తి పరవశులై చేస్తున్నటువంటి ఆ భక్త బృందం యొక్క తత్పరతను, వాళ్ళ మనసుల్లో నా పట్ల కొలువై ఉన్నటువంటి ఆరాధనా భావాన్ని గమనిస్తూ, నా భక్తుల ఔన్నత్యాన్ని నేను గుర్తిస్తూ నేను అక్కడే ఉంటాను అని విష్ణువు చెప్పాడు. హరిహరులు ఇద్దరు ఒకటే కాబట్టి సదాశివుడు కూడా తన ధ్యానం ఎక్కడ జరుగుతుందో అక్కడే కొలువై ఉంటాడు అన్నదానికి నిదర్శనంగా కార్తీక మాసంలో కూడా ప్రతి ఇంటిలోనూ ఆ సదాశివుణ్ణి సంకీర్తనల ద్వారా కొలిచేటువంటి ఒక సత్ సంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో ఉంది అన్నమాట. ఈ సంకీర్తన సాహిత్యము జానపద సాహిత్యం నుంచి మొదలై సంకీర్తన సాహిత్యం రూపుదాల్చేటువంటి క్రమంలో అన్నమయ్య నాటికి కీర్తన అన్నటువంటి పదం రూపంలో ఒక పల్లవి, చరణాలు అన్నటువంటి ఒక రూపం సంకీర్తనలకి ఏర్పడిందన్నమాట. అటు తరువాత త్యాగయ్య నాటికి పల్లవి, అనుపల్లవి, చరణం, కీర్తన అన్నదానికి అవసరం అని చెప్పారన్నమాట. త్యాగరాజు రచనల్లో ముఖ్యంగా అన్ని కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి సంబంధించినటువంటి రాగాలే ఉన్నాయి అంటున్నాం కదా. ముఖ్యంగా భారతీయ సంగీతంలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక శాస్త్రీయ సంగీతం అని రెండు విభాగాలు ఉన్నట్టుగా మనందరికీ తెలుసు. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో సదాశివునికి ఇష్టము అని చెప్పబడేటువంటి కొన్ని రాగాలు ఉన్నాయి. శంకరాభరణం, శంకరాభరణము అంటే శంకరునికి ఆభరణంగా ఎప్పుడూ వెలిగిందేటువంటి రాగము అని శంకరాభరణ రాగాన్ని గురించి చెప్తారన్నమాట. అలాగే భైరవ్, నటభైరవ్, శివరంజని, కేదారం, హరహరప్రియ ఇలాంటి రాగాలన్నీ కూడా సదాశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రాగాలుగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో చెబుతారు. సదాశివుడే స్వయంగా సృష్టించినటువంటి రాగాలు కొన్ని అని చెప్తారన్నమాట. అవేమిటి అంటే తూర్పు ముఖం నుంచి హిందుస్థానీ రాగమైన భైరవ్ ఉద్భవించిందట. మరి సదాశివుని పడమర ముఖం నుంచి హిందోళ్ రాగం ఉద్భవించిందట. మరి మేఘ్ అన్న రాగం ఉత్తర దిశ నుంచి, దీపక్ అన్న రాగం దక్షిణ దిశ నుంచి, ఊర్ధ్వముఖం నుంచి ఆకాశాభిముఖంగా ఉన్నటువంటి ముఖం నుంచి శ్రీ అన్న రాగం ఉద్భవించింది అని కూడా ఉత్తర హిందుస్థానీ రాగ విశ్లేషకులు మనకు చెబుతున్నారన్నమాట. ఇందాక మనం కర్ణాటక సంగీతంలో చెప్పుకున్నట్టుగా శంకరాభరణం కానీ, కేదార్ కానీ, హరహరప్రియ కానీ, రాగ్, నటభైరవ్, భైరవ్ అన్నటువంటి రాగాల గురించి సదాశివునికి చాలా ప్రీతికరమైనటువంటి రాగాలుగా మనం ఇందాక చెప్పుకున్నాం. అలాగే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో రాగ్ భైరవ్ అన్నది శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రాగం అట. అలాగా రాగ్ భైరవి అన్నటువంటిది పార్వతీదేవికి చాలా చాలా ఇష్టమైనటువంటి రాగం అట. అలాగే రాగ్ సరస్వతి సరస్వతీదేవికి, వాగ్దేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రాగంగా, రాగు కౌశికి కౌశికీదేవికి అత్యంత ప్రీతికరమైన రాగంగా, రాగు కేదార్, రాగు శంకర్ అనేటువంటివన్నీ కూడా శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి, ప్రీతిపాత్రమైనటువంటి రాగాలుగా రాగ విశ్లేషకులు చెబుతున్నారు. మళ్ళీ త్యాగరాజు దగ్గరికి వస్తే త్యాగరాజు హృదయమైన భావాలను తన శివ సంకీర్తనలలో పొదిగాడనమాట. అది ఎలాగంటే, నాదా తనువనిసం శంకరం, నాదా తనువనిసం శంకరం, సదా మే మనసా శిరసా, నాదా తనువనిసం శంకరం.
సదా మే మనసా శిరసా నాద తనుమనిసం. నాదస్వరూపమైనటువంటి సదాశివుని సద్యోజాతాది పంచవతర సరియమ పదని స్వర సప్త స్వర సరిగమ పదనిసలో కొలువైనటువంటి సదాశివుణ్ణి ఎంతో హృదయంగా మన త్యాగరాజుల వారు చిత్తరంజని రాగంలో స్వరపరిచారన్నమాట. సంగీత స్వరూపమైనటువంటి ఆ త్యాగరాజు సంగీత స్వరూపంగా మన సదాశివుణ్ణి కూడా గుర్తించి స్వరాలే నీ నుంచి పుట్టాయి స్వామి, ఆ స్వరాలకు నిలవైనటువంటి నిన్ను నా స్వరాలతో నా పదాలతో పొగుడుతున్నాను, నన్ను కరుణించి రక్షించు స్వామి, ఎందుకంటే నాకు రాముడు ఆరాధ్య దైవం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వదానని అని నీవే చెప్పావు కదా స్వామి, కాబట్టి నీవే రామనామం వచిస్తూ ఉంటావు ఎప్పుడు చూసినా. అలాంటి రాముడే నాకు ఇష్టదైవము, ఆ రాముని ధ్యానించే నీవు కూడా నాకు ఇష్టదైవము, సంగీత స్వరూపమైనటువంటి ఓ సదాశివ నన్ను కావవా అన్నటువంటి ఒక హృదయమైన భావంతో త్యాగరాజు సదాశివుణ్ణి పొగడాడనమాట. సదాశివుణ్ణి పొగడము అంటే ఎప్పుడు ఎల్లడలా సదాశివుని ధ్యానిస్తూ ఆ నామస్మరణలోనే ఇహము పరము మరచిపోయి ఆ భక్త హృదయము ఎలాగా సదాశివుని పాదాల చెంత తన మనస్సును అర్పిస్తుందో మన త్యాగరాజుల వారు ఎంత బాగా చెప్పారు కదా. అలాంటి సంగీత స్వరూపమైనటువంటి సదాశివుని గురించి ఒక చక్కటి వర్ణన కూడా ఉంది. పాల్కురికి సోమనాథుడు సదాశివుని వర్ణన ఎలా చెప్పాడంటే, రాకామల జ్యోత్స్న ద్రావనిచ్చలు కన్న ఆ చకోరంపుల కరుచియుగుని సహకార పల్లవ చేయములు దొరికిన జాతి కోయిలకు చెప్పనవుని క్షీరాప్తి లోపల క్రీడింప కలిగిన భువి రాజహంసకు పుల్లనగుని విదితంబి వాసన వెళ్ళి ముంచిన క్రోరు షట్పదముల కనాస్వాదముగుని బహుళతర దయాద్ర భావ ప్రభావ మహిమ ధనరు జంగమంబు రాగ నటుల భక్తి పరుల ఆహ్లాదకరముకు పరిహృతాభిషంగ బసవలింగ అని పాల్కురి సోమనాథుడు చెప్పారన్నమాట. ఏమిటి అంటే, రాకామల చూసిన దావ నిచ్చలు కన్నా ఆ చకోరంపులకు అరుచిగలు. చకోరంపులకు ఎప్పుడు కూడా వెన్నెల జ్యోత్స్నలు తాగాలి అనేటువంటి ఒక ఆరాటం అన్నమాట. అలాగే జాతి కోయిలకు ఎప్పుడు మామిడి ఆకులు పల్లవములు ఎప్పుడు తీసుకోవాలన్నటువంటి తత్పరత కోయిలకు ఉంటుందన్నమాట. అలాగే క్షీరాప్తిలో తిరగాలి అనేటువంటి గొప్ప అవకాశము హంసకు వస్తే అది అరుచవుతుందా స్వామి. షట్పదాలకు శివనామ సంకీర్తన అనేటువంటి మకరందాలతో ఉన్న పుష్పాలను సేవించడము అనేటువంటి భాగ్యం ఊరకే వస్తుందా? నీ నామాలతో పులకించిపోయినటువంటి ఆ పుష్పాలను గ్రోలేటువంటి వాటిలోంటి మకరందాన్ని గ్రోలేటువంటి ఒక గొప్ప భాగ్యము షట్పదాలకు వస్తే అది తక్కువ భాగ్యమా స్వామి? అలాంటి బహుతరమైనటువంటి దయాద్ర భావంతో ఉన్నటువంటి సదాశివ నిన్ను కొలిచేటువంటి భాగ్యము మాలాంటి వాళ్లకు లభిస్తుంది కదా స్వామి, ఈ భాగ్యంని నేను ఎలాగా కాదనేది అనేటువంటి పాల్కురికి సోమనాథుని భావనని మన త్యాగరాజుల వారు కూడా ఎంతో చక్కగా సంగీత స్వరూపంగా ఆయన్ని చెప్పారన్నమాట. అలాంటి సంగీత స్వరూపంగా మన త్యాగరాజు భావనలో నిలిచినటువంటి నటరాజస్వామిని త్యాగరాజస్వామి వారు ఎలాగ కొలిచారో తెలుసుకోవాలంటే త్యాగరాజు మరో కీర్తన కామవర్ధని రాగంలో శంభో మహాదేవ శంభో మహాదేవ అనేటువంటి చక్కటి కృతిలో త్యాగరాజు వారు ఏమంటారంటే,
శంభు మహాదేవ, శంకర గిరిజారమణ, శంభు మహాదేవ, అంబుల్హలోచన పాదాంబుజముల భక్తిం దేహి అంటదన్నమాట. సుందరీష, గిరీష, పరాత్పర, భవహర అనేటువంటి సంబోధనలన్నింటిలో కూడా కోవూరు సుందరేశ్వర స్వామి, కోవూరులో నెలకొని ఉన్న సుందరేశ్వర స్వామిని కొలుస్తూ కోవూరు పంచరత్నాలు అనేటువంటి 5 కీర్తనలను సుందరేశ్వర స్వామిని కీర్తిస్తూ త్యాగరాజుల వారు రాశారు. ఆ కీర్తనలోని అందాన్ని మనం క్రోలుతూ వచ్చే భాగంలో త్యాగరాజ స్వామి వారు రచించినటువంటి ఇతర కీర్తనలు, తక్కిన సంకీర్తనాచార్యుల వారి కీర్తనల్లోని శివ సౌందర్యాన్ని వచ్చే భాగంలో